నమస్తే వివోస్. ఈరోజు స్పెషల్ మామ్స్ రెసిపీ సాంబార్. వెల్కమ్ టు అమ్మతో సరదాగా. సాంబార్లోకి వెజిటబుల్స్ కావాలి కదండి, అవి ఆనపకాయలు, టమాటాలు, లేడీ ఫింగర్, క్యారెట్స్, ముల్లంగి, స్వీట్ పొటాటో, వంకాయి, చిన్న ఆనియన్స్, మిర్చి, ములక్కాడ, ఇవి తీసుకుని క్లీన్ చేసుకొని మనం మీడియం సైజులో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కూరగాయలన్నీ ఒక్కసారి ఇలా చూస్తూ ఉంటే ఎంతో బాగుంది కదండి. మీకు అందుబాటులో ఉన్న కూరగాయలతో కూడా సాంబార్ రుచి ఏమాత్రం తగ్గిపోకుండా బాగానే ఉంటుందండి. ప్రాబ్లం ఏమి లేదు, ఇవన్నీ యాడ్ చేసుకోవాల్సిన కంపల్సరీ ఏం లేదు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో కట్ చేసుకున్న వెజిటబుల్స్ అని. సాంబార్లో ఇంపార్టెంట్ కందిపప్పు కదండి. కందిపప్పు 1 కప్ తీసుకుని 2 కప్స్ వాటర్ వేసుకుని మనం కుక్కర్లో 3 to 5 సీటీలు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. మీకు కానీ టైం ఉంటే 1 అవర్ ముందుగా నానపెట్టుకున్న పప్పు అయితే మీకు తొందరగా ఉడుకుతుంది. స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లో మనం సీటీలు 3 to 5 వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఈలోపు మనం కూరగాయలని ఉడికించుకుందాం. పెద్ద సైజు గిన్నె తీసుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకుని వంకాయలు, బెండకాయలు తప్ప మిగతా కూరగాయలు అన్నీ వేసి 3 నుంచి 5 నిమిషాల వరకు మనం ఉడికించుకోవాలి. కూరగాయలు ఎంతవరకు ఉడకాలంటే 70% వరకు ఉడకాలి. మీరు మూత మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. మూడు నిమిషాల తర్వాత మేము టమాటాలు, మిగతా కూరగాయలు కూడా యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ 3 నిమిషాలు ఉడికించుకున్నాం. సాంబార్లో ఇంపార్టెంట్ అయింది సాంబార్ పొడి కదండి. 2 టేబుల్ స్పూన్ మిక్స్ దాల్ తీసుకున్నాము. పెసరపప్పు, మినప్పప్పు, కందిపప్పు అన్నీ కలగలిపినవి 2 టేబుల్ స్పూన్. ధనియాలు 1 టేబుల్ స్పూన్. జీలకర్ర 1 టేబుల్ స్పూన్. ఎండుమిరపకాయ 1, కరివేపాకు 1 రెమ్మ, మిరియాలు కూడా 2 వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత 2 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలండి. రోస్ట్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ గ్రైండ్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది. తీసి పక్కన పెట్టుకోండి. కందిపప్పు ఉడికిపోయిందండి. పప్పుగుత్తుతో ఇలా ఒత్తుకోండి, పలుకులు లేకుండా చూసుకోవాలి. ఇలా చేసుకున్న పప్పుని మనం పెద్ద సైజు గిన్నె తీసుకొని పప్పు వేసుకొని కూరగాయలు నీళ్లు లేకుండా వేసుకోవాలి. ఈ నీళ్లను పక్కన పెట్టుకోండి. తర్వాత సాంబార్లో నీళ్లు కావాలి కదండి, యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాంబార్లో మనకి తగినంత ఉప్పు వేసుకొని 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని 3 నిమిషాలు ఉడకనివ్వాలి. సాంబార్లో ముఖ్యమైనది చింతపండు అండి. 50 గ్రాముల చింతపండు తీసుకొని గుజ్జు తీసుకుని నీళ్లు కలుపుకొని యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ నీళ్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 5 నిమిషాలు ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి, పొంగు రావాలి, సాంబార్ లావాలా రావాలి. సాంబార్ పొడి మనం ఇలా కలుపుకుందామండి. చిన్నపాటి గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి. బెల్లము, మెంతులు 1/2 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఇప్పుడు మరుగుతున్న సాంబార్లోకి బెల్లాన్ని వేయండి. 2 టేబుల్ స్పూన్ షుగర్ అన్నా లేకపోతే చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా బెల్లం అన్నా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత సాంబార్ పొడి మనం కలుపుకున్నాం కదండి, నీళ్ళు వేసి వేసుకోవాలి.
వేసుకున్న తర్వాత మెంతి పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. సాంబార్ లావాల పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఆల్మోస్ట్ అది రెడీ అయిపోయిందండి సాంబార్. కొత్తిమీర వేసుకుందాం, కొబ్బరి తురుము వేసుకుందామండి, చాలా బాగుంటుంది. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం లేదంటే మానేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. వేసుకున్న తర్వాత సాంబార్ లావాల పొంగేంత వరకు 2 నిమిషాలు హై ఫ్లేమ్లో మరగనివ్వాలి. అంతేనండి, పర్ఫెక్ట్గా ఎమ్మీ ఎమ్మీ సాంబార్ రెడీ అయిపోతుందండి. 2 నిమిషాల తర్వాత తాలింపు వేసుకుందాం. తాలింపుకి చిన్న సైజు కడాయి తీసుకొని తగినంత నూనె వేసుకుని కచ్చా పచ్చగా దంచుకున్న 5 వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకొని 10 సెకండ్లు వేగనియాలి. మరుగుతున్న నూనెలో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. వేగిన తాలింపుని మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న సాంబార్లో మూత తీసి వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేయాలి. 2 నిమిషాల తర్వాత సాంబార్ రెడీ. సాంబార్ రైస్తో కానీ, ఇడ్లీతో కానీ, వడతో కానీ, దోశతో కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. టేస్టీ సాంబార్ రెడీ అయిపోయిందండి. మీరు ఈ సాంబార్ని ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో సర్వ్ చేసి ఒక్కసారి టేస్ట్ చేయించండి, చాలా బాగుంటుంది. మీకు కానీ ఈ సాంబార్ నచ్చినట్టయితే మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.